ఉన్న ప్రభుత్వాన్ని నిందించడం అనేటువంటి సూత్రమే తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలంటే ఏం చేయాలన్న ప్రశ్న వేసుకొని వాళ్ళు ఆచరణ చేస్తుండ్రా. మొన్న మధ్యలో ఎక్కడో పేపర్లో చూసిన ఈ రాష్ట్ర వ్యవసాయ మంత్రి గారు మాత్రం ఏదన్నా మేలు చేద్దామన్న తపనతోనే ఏదో అధ్యయనం చేస్తున్నారని తెలిసింది. మంచిదే, కానీ ఆయన అధ్యయనం చేసి పెట్టిన రిపోర్ట్ను ముఖ్యమంత్రి ఆమోదించాలి కదా. ఓడు చెప్తే వినే స్వభావం ఉన్నాడు కాదు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి. జాలి అనిపిస్తుంది నాకు తుమ్మల గారిని చూస్తే. మరి ఆయన కూడా రైతుల కోసం ఏమైనా చేద్దామని తీసుకుపోయి దస్త్రం పెడితే ఆమోదించే పరిస్థితి లేదు అక్కడ. సమగ్రంగా ప్రభుత్వం అనేటువంటిది అన్నీ ఆలోచించి రైతుల కోసం ఇది చేద్దాము, ఇతర పక్షాలను కూడా కలుపుకుందాము, విపక్షాలను కలుపుకుందాము, రాష్ట్రంలో ఉండేటువంటి రైతు సంఘాలను కూడా కలుపుకొని ఏదైనా చేద్దామనేటువంటి ఆ ఉదార స్వభావమే లేదు. ఆ సూచనలు సలహాలు తీసుకుని ఏదైనా చేద్దామనేదే లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. అట్లా ఇంకోటి చెప్పినారు వరంగల్ డిక్లరేషన్లో చాలా ముఖ్యమైనటువంటిది, రైతులే కాదు రైతు కూలీలకు కౌలు రైతులకు కూడా మేము భరోసా ఇస్తామన్నారు 15,000 చొప్పున ఎకరాకు. సావుకబురు చల్లగా చెప్పినట్లు నిన్నను మొన్ననో పాప వ్యవసాయ మంత్రి గారు, ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పేసినారు. అయా కౌలు రైతులకు మేము ఇయ్యలేము, మా చేత కాదని చేతులు ఎత్తేసినారు. అది చెప్తూ ఇంకో మాట చెప్పినారు, రైతులు మీరు మాట్లాడుకోండి ఇంకా మాకు సంబంధం లేదు, అది మాకు సంబంధం లేదు, మీరు రైతులు మాట్లాడుకోండి. మేము మొదటి నుంచి ఏం చెప్పినామంటే కేసీఆర్ గారు సాక్షాత్తు శాసనసభలో చెప్పినారు, ఒకసారి కాదు 2-3 సార్లు చెప్పినారు, అయా తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి కౌలుకు ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి కౌలుకు మీరు మాట్లాడేటువంటిది ఆ భాష ఆంధ్ర ప్రాంతంలో అమల్లో ఉండేటువంటి కౌలు విధానాన్ని తెచ్చి మీరు తెలంగాణలో మాట్లాడుతున్నారు, ఇది ఇక్కడ వర్తించదు, తెలంగాణ వేరయా, తెలంగాణ కౌలు చట్టాలు వేరు, ఆంధ్ర కౌలు చట్టాలు వేరు అని చెప్పినాం మనం. ఉమ్మడి రాష్ట్రం ఉన్ననాడు కూడా తెలంగాణ కౌలుదారీ చట్టం వేరు, ఆంధ్ర కౌలుదారీ చట్టం వేరు, ఇది గమనించాలి. కానీ కొంతమంది మేధావులు ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడి ఇక్కడ రైతుల నాయకులుగా రైతుల సంఘాలుగా ప్రొజెక్ట్ చేస్తూ కేసీఆర్ ప్రభుత్వాన్ని బలహీనపరచడం కోసం వాళ్ళు ఆనాడు నిరంతరం ఒక ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేసి ప్రజల్లోకి తీసుకొని పోవడం, దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎత్తుకొని మేము వస్తే కౌలు రైతులకు ఇస్తామని చెప్పి ఆశపెట్టి ఒక ప్రకటన చేసి పడేసినారు, ఇరుక్కున్నారు. ఇప్పుడు తెలంగాణలో కౌలుదారీ విధానం అనేటువంటిది రక్షిత కౌలుదారులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే భూమి లేకుండా ఉన్నారో, లేదా ఏ భూమినైతే భూస్వాములు కలిగి ఉండి ఒక ఫ్యామిలీ హోల్డింగ్ కంటే ఎక్కువ ఆ భూస్వాములకు ఉన్న కాడ ఆ భూములనన్నింటినీ కూడా రక్షిత కౌలుదారు భూములుగా పరిగణించి చట్ట ప్రకారంగా తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ తెలంగాణ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ టెనెంట్స్ అనేటువంటి ఒక చట్టం ద్వారా ప్రొటెక్టెడ్ టెనెంట్స్కి రక్షిత కౌలుదారులకు పట్టాలు ఇచ్చేటట్లుగా, ఏ రైతులైతే పట్టాలు వెనకటి నుంచి శిస్తులు చేస్తూ వచ్చినారో, ఏ భూములలో అయితే చేస్తూ వచ్చినారో, ఏ భూ యజమానులకు ఒక హోల్డింగ్ కంటే ఎక్కువ భూమి ఉన్నదో సర్ప్లస్, అటువంటి వాటిలన్నిటిలల్లో కూడా టెనెంట్స్కి అందరు కూడా రైట్స్ ఇచ్చినారు. 38B అంటారు దాన్ని, 38E అంటారు. కాబట్టి తెలంగాణలో రైతులకు గతంలో రక్షిత కౌలుదారులుగా ఉండేటువంటి రైతులకు ఇదివరకే పట్టాలు ఇచ్చినారు. ఆ తదుపరి జరుగుతున్నటువంటి వ్యవసాయంలో 1975 తర్వాత వచ్చిన 75 కంటే ముందు వచ్చి 75 నుంచి అమలైనటువంటి భూ సంస్కరణల చట్టం ఏదైతే వచ్చిందో, గరిష్టంగా ఇంత భూమి కంటే ఎక్కువ ఉండకూడదు, తరే అయితే 15 ఎకరాలు, కృషికి అయితే 54 ఎకరాలు అయితే చట్టంలో వచ్చిందో, ఆ మేరకు వచ్చిన తర్వాత ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ అయిపోయింది తెలంగాణలో. లెక్కలు చాలాసార్లు చెప్పినాం మేము, తెలంగాణలో ఉండేటువంటి 1,50,00,000 ఎకరాల సాగుకు యోగ్యమైన భూమిలో, లేదా పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వబడినటువంటి మొత్తం రైతుల యొక్క భూములలో 92.5% భూమి కేవలం 5 ఎకరాల లోపు ఉన్న రైతుల చేతుల్లోనే ఉంది తెలంగాణలో భూమి అని, వాళ్ళకే రైతు బంధు ఎట్లా పోతుందని అంకెలతో పాటు వివరాలతో పాటు శాసనసభలో చెప్పినాం, బయట చెప్పినాం, చెప్తూ చెప్పినాం. తెలంగాణలో ప్రతి పల్లెలో కూడా భూమి ఉన్న కుటుంబాలు ఎక్కువ ఉంటాయి, భూమి లేని కుటుంబాలు తక్కువ ఉంటాయి. తలసరి భూ విస్తీర్ణం తెలంగాణలో ఎక్కువ ఆంధ్రతో పోలిస్తే. ఇక్కడ ప్రతి పల్లెలో ఆ ఊర్లో మొత్తం ఒక 300-400 కుటుంబాలు ఉంటే బొత్తిగా భూమి అసలే లేదనుకునేటువంటి కుటుంబాలు డెఫినెట్గా ఒక 7 నుంచి 10% ఉంటాయి. మిగిలిన వాళ్ళకు అరెకరమో పావెకరమో 30 ఎకరమో ఎంతో కొంత భూమి ఉండి మళ్ళీ వాళ్ళు కూలీ ఇతర పనులు చేసుకొని బతుకుతుంటారు. ఈ నేపథ్యంలో
తెలంగాణలో భూములు ఉండి స్వయంగా వ్యవసాయం చేసుకోలేని కుటుంబాలు ఊరికి 5 మందో 10 మందో ఎవరైనా ఉంటే కూడా ఉద్యోగరీత్యానో వ్యాపారరీత్యానో లేకుంటే వలసపోయో వాళ్ళ భూముల్ని ఏ ఏటికి ఆ 7 క్రాప్ షేర్ బేసిస్ అంటారు, దాన్ని పాలకు అంటారు, దాన్ని తెలంగాణ భాషలో పాలకు అంటారు. అంటే భూ యజమాని, నీవు నా భూమి సంవత్సరం చేసుకో, దానికి గాను నాకు ప్రతిఫలంగా ఇంత అయ్యని వాళ్ళు మాట్లాడుకుంటారు. ధాన్యమా డబ్బులా ఏదో అది పాలుగు చేయడం అనేది తెలంగాణలో ఉంటుంది. ఇది ఆంధ్రాలో లేదు, ఆంధ్రాలో కౌలు విధానం ఉంటుంది. అయితే అందుకోసమే తెలంగాణలో మనం రైతు బంధు ఇచ్చేనాడు మనం చెప్పినాం. ల్యాండ్ అనేది రైతుల చేతుల్లోనే ఉంది. కౌలుదారులుగా ఉండేటువంటి వాళ్ళు ఆంధ్ర పరిభాషలో ఉండేటువంటి కౌలు ఇక్కడ లేదు. కాబట్టి కౌలు రైతులు అనేటువంటిది తెచ్చి ఆంధ్రాకు అప్లై, ఆంధ్ర కౌలు రైతుల విధానాన్ని తెలంగాణకు అప్లై చేయడమే మీ ఆలోచన ధోరణి తప్పని చెప్పినాం. ఒకవేళ అక్కడ ఇక్కడ కొంతమంది పాలుగు చేసేటువంటి రైతులు ఉంటే కూడా, వీళ్ళు పాలుగు చేసేవాళ్ళు అంటాం, తర్వాత వీళ్ళు పర్మనెంట్ కూడా కాదు. ఒక సంవత్సరం ఒక ఆయనకి ఇస్తాడు, మరో సంవత్సరం ఆయన మార్చుకుంటాడు. చేసడానికి ఇష్టం ఉండొచ్చు, చేసడానికి ఇష్టం లేకపోవచ్చు, చేయించుకునేటానికి ఇష్టం లేకపోవచ్చు, మారుతుంది సంవత్సరానికి ఒకసారి. అందుకోసం ఇది నిరవధికంగా ఉండదు. కాబట్టి రైతు బంధు ఇచ్చినప్పుడు రైతు కేంద్రంగా ఇస్తాము. వాళ్ళు మాట్లాడుకుంటారు, అయ్యా నీకు వస్తుందిగా రైతు బంధు, నాకు పాలు కొంచెం తక్కువే అని ఆయన అడుగుతాడు, ఈయన ఒప్పుకుంటాడు ఉదారంగా. అదేదో వాళ్ళ వ్యవహారం, వాళ్ళ మధ్య వ్యవహారం అని చెప్పినాం మనం. దానికి భిన్నంగా రైతాంగాన్ని తమ వైపు మలుచుకోవడం కోసం, వాళ్ళ మీద గెలుచుకుంటున్నామన్న ఉదారత్వం చూపడం కోసం కౌలు రైతుకి ఇస్తాము, రైతుకి ఇస్తాం, కూలీకి ఇస్తాం అని ఇంతింత గొప్పలు మాట్లాడి ఇప్పుడు రైతు బంధు ఇచ్చేటువంటి ఒక సీజన్ ఎగ్గొట్టేసినారు. అయిపోయింది సీజన్, అయిపోయింది ఇయ్యనేలే, అవే డబ్బులు రుణమాఫీకి మళ్ళీ ఇచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ 2వ సీజన్కి వ్యాసంగి ఇయ్యాల్సి వస్తుంది రైతు బంధు. మెల్లమెల్లగా ఒక్కొక్క కథ బయటకు వెళ్తున్నారు. లిమిట్ పెడుతున్నాం, 10 ఎకరాల లోపు ఉండే వాళ్ళకి ఇస్తామని ఒకటి, ఇతరత్ర ఉద్యోగ వ్యాపారాలు ఉన్న వాళ్ళకి ఏమని, సరే మీరు ఏమేమి నిబంధనలు పెడతారో పెట్టండి. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, కౌలు రైతుకు ఇవ్వం మేము, ఇవ్వలేము అని చెప్పి ప్రకటిస్తున్నారు. అంటే మీరు రైతాంగాన్ని మోసం చేసినందుకు మరి కాంగ్రెస్ సర్కార్ క్షమాపణ చెప్తా దయ్యాలి రైతులకు? ఎందుకు చెప్పిన మీరు ఆనాడు ఈ మాట, ప్రజల్ని హోల్సేల్గా మభ్యపెట్టడానిక, ప్రజల్ని పిచ్చోళ్ళం చేయడానిక ఎట్లా చెప్తారు మీరు?